మనసుని వెంబడిస్తే జీవపు వెలుగు, ఆయన లోపలికొస్తే చీకటి తొలగు. యేసుని వెంబడిస్తే జీవపు వెలుగు, ఆయన లోపలికొస్తే చీకటి తొలగు. నీపై ఉదయించే మహిమను చూడుము, నీపై ఉదయించే మహిమను చూడుము. నిద్ర నుండి మేల్కొనుము, వెలుగును కనుగొనుము. నిద్ర నుండి మేల్కొనుము, వెలుగును కనుగొనుము. వాక్యమును చేపట్టుకొని వక్రజనుల మధ్య లోకములో జ్యోతివిగా సాక్ష్యమిచ్చెదవు. వాక్యమును చేపట్టుకొని వక్రజనుల మధ్య లోకములో జ్యోతివిగా సాక్ష్యమిచ్చెదవు. ప్రణగ్రంథం 18 అధ్యాయము 4 వచనం నుంచి 6 వచనం వరకు చదువుకుందాం. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగ చెప్పుట వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండాట్లును, దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తింపకుండాట్లును దానిని విడిచిరండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారం దాని కీడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండింతలు కలిపి పెట్టుడి. ప్రార్థన చేసుకుంది. మహాపరిశుద్ధుడవు, గౌరవపాత్రుడైన పరలోకం తండ్రి, ఆకాశమందున్న మీరు నవ్వుచున్నారని, మీరు భూమండలము చూస్తే మీ దృష్టికి అది చాలా చిన్నది దేవా. కానీ భూమండలంలో ఉన్న మనుషులు స్వార్థము, కుళ్ళు, కుతంత్రము, కులము, రాజకీయము, మతమని వారు భూమండలములో ఎన్నో ఎన్నో సంపాదించుకుని ఈ మట్టి శరీరం కోసం మట్టి లోకములో దేవా జీవిస్తున్నారు. కానీ మహిమ కలిగిన మీ వాక్యము, మహిమ కలిగిన మీ కుమారుని నమ్మక దుస్థితిలోనికి వెళ్ళిపోయేవారు ఉన్నారు. నేటి దిన మీ కుమారుని కలిగి ఉన్న మేము ధన్యులము. మాతో నాతో మాట్లాడుమని వాక్యమే నేస్తున్నామని నా వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన క్రీస్తు విశ్వాసులారా, క్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. 4 వచనములో దేవుని స్వరం మనకు కనబడతా ఉంది. గత వారములో మన వాక్యములో ఈ ఏడల శ్రమలో ఉన్నటువంటి ప్రజలకు దేవదూత స్వరం వినిపించింది. కానీ 4 వచనములో దేవుని స్వరమే మనకి కనబడుతుంది. దేవుడు ఆ ఏడల శ్రమలో ఉన్న ప్రజలతో మాట్లాడుతున్న మాట, అంటే దేవుని పిలుపు. దేవుడు పిలుస్తున్నాడు, నా ప్రజలారా, ఇది గొప్ప పిలుపు. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాం సంతానం ఇస్రాయేలీలు, వారు దేవుని ఏర్పాటు జనులు. వారిని దేవుడు ఏమన్నాడంటే నా ప్రజలారా అని పిలిచాడు వాక్యములో. అదే పిలుపు ఏడల శ్రమలో ఉన్న ప్రజలను కూడా పిలుస్తున్నాడు దేవుడు. దేవుని ప్రేమ అపారమైనటువంటిది. దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటిది. దేవుని ప్రేమ సార్వత్రికమైనటువంటిది. దేవుడు తన ప్రేమను ప్రపంచమంతా చూపిస్తున్నాడు. దేవుడు తన ప్రేమను శాశ్వత కాలము చూపిస్తాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నా, విడవను, ఎడబాయను, నీ ఎడల కృప చూపుతా. అది దేవుని ప్రేమ అపారమైనటువంటిది. ఒక భక్తుడు దర్శనములో గబ్రియేలు దేవదూతను అడిగారు, దేవుని ప్రేమ గురించి నాకు చెప్పాలా. గబ్రియేలు గారు,
ఎన్నో వేల సంవత్సరాల నుంచి దేవుని సింహాసనం ఎదుట ఉన్నారు కదా, దేవుని ప్రేమ గురించి నాకు చెప్పండి మొత్తం. ఆవిడ గాబ్రియల్ దేవదూత ఏమంటున్నాడు, నేను ఎన్నో వేల సంవత్సరాల నుంచి దేవుని సింహాసనం దగ్గర ఉంటున్నాను కానీ ఆ దేవుని ప్రేమ యొక్క లోతు కానీ ఎత్తు కానీ వెడల్పు కానీ పొడవు కానీ నేను చెప్పలేను. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో, దానికి ఆన్సర్ లేదు, దానికి గమ్యం లేదు, ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు పాట రాశారు, అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంత పరుడు, నిత్యము నీ మీద కోపం ఉంచడు, నీ మీద కోపం నిమిషం మాత్రమే. కనుక దేవుని ప్రేమ పిలుస్తూ ఉంది. ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? మొసగాళ్ళు, మూర్ఖులు, ఆ క్రీస్తు విరోధిని అంబడించేవారు, వాళ్ళు పాపములో తెగుళ్ళకు ఆ పాలిభాగస్థులైనటువంటి వారిని దేవుడు పిలుస్తున్నాడు, నా ప్రజలారా. కనుక వారు వెంటనే దేవుని ఎద్దుకు పరిగెత్తవలసినటువంటి వారే ఉన్నారు. ఆయన ఏర్పాటు చేయలేన యూదుల్ని పిలిచాడు దేవుడు. అలాగున ఏడేళ్ల శ్రమలో ఉన్న ఈ మూర్ఖులను, ఈ యొక్క హృదయ కఠినత్వం కలిగినటువంటి వారిని పిలిచినప్పుడు వారు పరిగెత్తుకుండా దేవుని దగ్గరికి వస్తే వారికి రక్షణ దొరికేది, కానీ వారి హృదయ కఠినత్వాన్ని బట్టి వారు దేవుని దగ్గరికి రావటం లేదు. అది దేవుడు చెప్తున్నాడు, మీరు దాని పాపములలో పాలివారు కాకుండా ఉన్నట్లును, దాని తెగుళ్ళలో ఏదియో మీకు ప్రాప్తింపకుండానట్లు దానిని విడిచిరండి. మొదటిది పిలుపు, రెండోదేమో రండి, ఆ బబులోని పట్టణాన్ని విడిచిరండి, క్రీస్తు విరోధిని విడిచిరండి, ఆ తప్పుడు బోధలు విడిచిరండి, ఆ వ్యభిచార పాపమును, ఆ త్రాగుడు పాపమును, ఆ చెడ్డ పనులను, ఆ చెడ్డ క్రియలను, ఆ దురలవాట్లను, లోకమును, పాపమును, కులమును, సమస్తమును విడిచి నా యుద్ధకు రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నా యుద్ధకు రండి దేవుడు పిలుస్తున్నాడు, మీరు రావాలి. ఎందుకంటే ఈ పట్టణాల మీద, ఈ పట్టణాల యొక్క పాపం మీద నా ఉగ్రత కుమ్మరించబోతున్నాను, కనుక నా కోపాగ్ని చూపించబోతున్నాను, నాశనం చేయబోతున్నాను, కనుక మీరు ఆ పట్టణంలోంచి బయటికి రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కనుక దేవుని పిల్లారా, వారు రావాలి. ఆదికాండము 19:12 చూద్దాం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలకు తీసుకుని రామ్మ, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితమి, వారిని గూర్చిన మర యెహోవా సన్నిధిలో గొప్పదాయిన గనుక దాన్ని నాశనము చేయటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా. కనుక చూడండి, మరి ఆ సోదొమ గొమొర్ర పట్టణాల దేవదూతలు ఆ లోతుకు చెప్తున్నారు, అయ్యా నీ భార్య పిల్లలు నీకెవరున్నారో వెంటనే మీరు ఈ పట్టణాన్ని విడిచి బయటికి రండి, ఎందుకంటే ఈ పట్టణాలు గురించినటువంటి మొర గొప్పది, పట్టణాలు నాశనం చేయడానికి మేము వచ్చాం, కనుక మీరు బయటికి రండి అయ్యా అని దేవదూతలు పిలుస్తున్నప్పుడు దేవదూతల స్వరము, దేవదూతల మాట నమ్మినటువంటి లోతు తన కుమార్తెలతో బయటకు వచ్చాడు కనుక మరి బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. పట్టణాల్లో ఉన్నవారు అగ్నికి వారి శరీరాలు కరిగిపోయి, కాలిపోయి, ఎముకలు ఇరిగిపోయి ఎలాగూ చనిపోయారంటే అంత భయంకరంగా పట్టణ ప్రజలు చనిపోయారు. కనుక దేవుడు ఇప్పుడదే చెప్తున్నాడు, మీరు ఆ పట్టణాల్లోంచి బయటికి రండి, ఆ పట్టణాలు విడిచిరండి, ఆ పట్టణాలు తొలగి రండి, నా యుద్ధకు రండి. ఒకవేళ ఈ పట్టణం మనిషి యొక్క పాపనైజం అనుకుందాం, కనుక దేవుడు చెప్తున్నాడు, ఓ మానవ మనిషి, నీ పాప నైజమును విడిచిన దగ్గరికి రా, ఆ పాప స్వభావము, ఆ పాప నైజము, ఆ పాపపు క్రియలు విడిచిపెట్టిన దగ్గర రా. మనుషులు నమ్ముకున్నావా? నీ నైజాన్ని నమ్ముకున్నావా? నీ స్వభావాన్ని నమ్ముకున్నావా? నీ జ్ఞానాన్ని నమ్ముకున్నావా? నీ బలాన్ని నమ్ముకున్నావా? అన్నీ క్షీణించిపోతాయి కనుక నా యుద్ధకు రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కనుక దేవుని పిల్లారా, ఇక్కడ దేవుడు పిలిచినప్పుడు వారు రావాల్సింది. దేవుడు పిలిచాడు, స్వరముతో పిలిచాడు దేవుడు. రెండోది విడిచి రమ్మని పిలుస్తున్నాడు, వారు రావాలి కానీ వారు రానటువంటి వారుగా ఉన్నారు. అది దేవుడు మరలా హెచ్చరిస్తున్నాడు దేవోక్తి ద్వారా, ప్రవచనం ద్వారా. యెషయా గ్రంథం 48:20 చూద్దాం. బబులోను నుండి బయలువెళ్ళుడి, కల్దీల దేశములో నుండి పారిపోవుడి. కనుక యెషయా గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, అప్పుడే ప్రవచనం దేవోక్తి రాయించాడు,
బబులోనులోని బయలువెల్లుడి కల్దీల దేశము నుండి పారిపోడని దేవుడు ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్తున్నాడు. ఇదే మాట యిర్మీయా గ్రంథము 51వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులో నుండి పారిపోవుడి, మీ ప్రాణములు రక్షించుకునుడి. ఇది యెహోవాకు ప్రతీకార కాలం, అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు. ఎంత చక్కగా దేవుడు దేవభక్తి రాస్తున్నాడు. కనుక ఈ బబులోను పట్టణము, ఈ పట్టణం యొక్క దోషములలో పడి నశించకుండా ఎందుకు ఈ మనుషులు గ్రహించలేకపోతున్నారు? వారి మూర్ఖత్వం ఏమిటి? వారి అజ్ఞానం ఏమిటి? వారు ఎందుకు హృదయాలు కఠినపరుచుకున్నారు? అంటే వారి కంటికి కనబడేటువంటి అద్భుతాలు, వారి కంటికి కనబడేటువంటి మాయా, వారి కంటికి కనబడే భ్రమలో వారున్నారు. మనిషి జ్ఞానం ఎంత? అద్భుతాలు కావాలంటాడు, కంటి ముందు నేను చూడాలంటాడు, దేవుడు నాకు కనబడితే మారుతానంటాడు. కనుక క్రీస్తు విరోధి వాడు అనేక మాయలు చేసి, అద్భుతాలు చేసి, సూచక్రియలు చేసి ఆ ప్రజలైన వారిని తప్పుడు బోధలు చేసి ఆకర్షించుకుని వాడు వశం చేసుకున్నాడు. కానీ పరలోకములో నుండి దేవుని స్వరం వినబడుతుంది వారికి. దేవదూతను చూచారు, దేవదూత వచ్చినప్పుడు ఆ మహిమ భూమి అంతా చూచారు. కనుక దేవుడు చెప్తున్నాడు, ఆ బబులోను పట్టణములో భయంకరమైన దోషముతో నింపబడింది కనుక మీరు ఆ పట్టణములో ఉంటే ఆ దోషములో పడి నాశనం అయిపోతారు కనుక బయటికి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. మరి దేవుడు ప్రేమగా పిలుస్తున్నాడు, బబులోనులోండి పారిపోవుడి, మీ ప్రాణములు రక్షించుకునుడి. మీ ప్రాణాలు రక్షించుకోండి, శరీరంలో ఉన్న ప్రాణం రక్షించుకోండి, మీ ఆత్మలో ఉన్నటువంటి జీవాన్ని రక్షించుకోండి. పాపమునకు జీతం మరణం. ఈ బబులోనులోంటి నీ ఆత్మ చనిపోతుంది, నీ ఆత్మ నిత్యాగ్నిగుండములో యుగయుగములు కాలిపోతుంది. నీ ఆత్మలో ఉన్న జీవాన్ని రక్షించుకో, నా మాట విను. ఆ బబులోని విడిచిపెట్టేయి, ఆ పాపాన్ని విడిచిపెట్టేయి, ఆ బలహీనతను విడిచిపెట్టేయి, ఆ సైతాను క్రియలు విడిచిపెట్టేయి. రా దేవుని వాక్యంలోకి, రా మందిరంలోకి, రా దేవుళ్ళలోకి, రా. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఆ పట్టణంలో దోషముంది, ఆ పట్టణంలో పాపముంది, ఆ పట్టణాల్లో తప్పుడు బోధ ఉంది, ఆ పట్టణంలో క్రీస్తు విరోధం ఉన్నాడు, వేశ్య సంఘం ఉంది కనుక జాగ్రత్త సహోదరి సహోదరుడా. దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. యిర్మీయా గ్రంథం 51:45 చూద్దాం. నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి, యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకునుడి, మీ ప్రాణములను రక్షించుకునుడి. మరొక మారు దేవుడు హెచ్చరిస్తున్నాడు, యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకునుడి. దేవునికి కోపం వస్తే మనిషి ఎక్కడ నిలబడతాడు? ఈ భూమండలం ఎక్కడ నిలబడుతుంది? ఈ సృష్టి ఎక్కడ నిలబడుతుంది? ఇశ్రాయేలు విషయంలో దేవుని కోపం వచ్చింది, మోషే నువ్వు తప్పుకో, ఈ 30 లక్షల ఇశ్రాయేల్ని కాల్ చేస్తానన్నాడు దేవుడు. మోషే అడ్డుపడి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు పశ్చాత్తాపడ్డారు గనక ఆనాడు ఇశ్రాయేలు జాతి అలాగే మిగిలింది. కనుక దేవుడిని చెప్తున్నాడు, నాకు కోపం వస్తుంది, నేను కోపాగ్ని కురిపిస్తా. సుధమ గోమార పట్టణాల మీద నేను అగ్నిగంధకాలు కురిపించాను. ఆ పట్టణ ప్రజలందరూ కాలిపోయిన నేటికి ఆ స్థలంలో ఎవరు ఇల్లు కూడా కట్టుకోలేరు. అయితే ఇది అగ్నిగంధకాలు కాదు, నా కోపాగ్ని, దేవుని యొక్క కోపాగ్ని. మీ ప్రాణములు రక్షించుకునుడి. నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళండి. నువ్వు ఒక బలహీనత, ఒక తాగుడు, ఒక పాపం అని ఊపిలో ఇరుక్కుపోయావు. ప్రార్థన చేయి, దేవుడు లేపుతాడు. దేవా, పాపపు ఊపిలో, లోకపు ఊపిలో, సైతాను ఊపిలో నేను పడిపోయి బలహీనతలు, ఈ దురలవాట్ల ద్వారా క్షీణించిపోతున్నాను. దేవా, నా ఆత్మశోభను ఎరిగిన వాడివి, నన్ను లేవనెత్తి పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన మార్గంలో పరిశుద్ధమైన జీవితంలో నడిపించని నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే యేసు ప్రభుని స్వయంగా లేపుతాడు. నాకు తెలిసిన ఒక మరి సంఘస్థుడు, మా సంఘస్థుడు బాగా తాగుతున్నాడు, కానీ దర్శనంలో పడిపోయాడు, తాగాడు, పడిపోయాడు, చనిపోయాడేమో. యేసు ప్రభు వెళ్ళి ఆయన్ను పైకి లేపి ఎంత ప్రేమగా మాట్లాడుతామన్నాడు. ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ దేవుని కృప అపరిమితంగా విస్తరిస్తుంది.
దేవుని కృప విస్తరించాలని మన పాపములోనే ఉందామా? దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తే, దేవుని కృపను లోకువు కడితే, దేవుని కృప లోకువు కట్టిన యూదులే వారు కూడా చాలా కాలం భ్రష్టులైపోయి దేశ దిమ్మరులైపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు కూలివాని మీదైనా కోటీశ్వరుని మీదైనా మాట వింటే, తగ్గించుకుంటే, ఆయన ప్రేమిస్తే ఆ కృప చూపించేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఆ కృపను మనం పోగొట్టుకోకూడదు సహోదరి సహోదరుడా. కనుక దేవుడు చెప్తున్నాడు, దాన్ని విడిచిరండి, ఆ బబులోను విడిచిరండి, ప్రేమగా పిలుస్తున్నాడు స్వరముతో, దాన్ని విడిచిరండి అని. ఎందుకంటే ఆ పట్టణంలో, ఆ పట్టణం నుంచి పారిపోండి, ఆ పట్టణంలో దోషముంది, ఆ పట్టణంలో నాశనముంది, ఆ పట్టణం మీద నా కోపాగ్ని వస్తుంది, కోపాగ్ని పడుతుంది, కనుక జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. 5వ వచనం, దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. ఈ పట్టణాల పాపము, ఏడల శ్రమకాలములో ప్రపంచ మానవాళి యొక్క పాపములు ఆకాశాన్ని అంటుతున్నవి. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. అప్పుడే నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏబేలు రక్తం భూమి మీద నుంచి పరలోకంలో దేవునికి మొరపెడుతుందంట. కనుక వాక్యం చూడండి, దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి. కనుక భూమి మీద నేనే ఉన్నాను, నేనేమైనా పాపాలు చేస్తే నా పాపం ఆకాశానికి వెళ్ళి మొరపెడతాయి. నువ్వు పాపము చేస్తే, ఎవరైనా పాపాలు చేస్తే వారి పాపాలు ఆకాశానికి వెళ్ళి దేవునికి మొరపెడతా ఉంటాయి. కనుక దేవుడు కానీ ఆ పాపాలను చూచాడా? శిక్ష వస్తుంది. తండ్రిని దేవుని సింహాసనం ఎదుట కెరూబులు ఉన్నారు, ఎడం పక్కన సెరాపీలు ఉన్నారు. ఈ కెరూబులు అనేవారు దేవుని న్యాయం కోసం పోరాడేవారు. భూమి మీద ఎవరైనా విశ్వాసి కానీ మనిషి కానీ పాపం చేస్తే, దేవా వాళ్ళని శిక్షించు, వాళ్ళ పాపాన్ని బట్టి శిక్షించు, అది వాళ్ళ పాపం మొరబెడుతుందని వారు ప్రార్థన చేస్తారు. ఒకవేళ పాపి మారు మనసు పొంది తప్పైన కుమారులాగా, అశంకర్లాగా, దేవా పాపిని నన్ను కరుణించి అని మొరబెడితే, ఈ సెరాపీలను దేవదూతలు అంటారంట, దేవా ఏదో తప్పు చేశారు, క్షమించమని అడుగుతున్నారు కదా, క్షమించు. కనుక ఏ రోజుకి ఆ రోజు మన పాపములు చిన్నవో ఏ పెద్దవో ఒప్పుకుని చెప్పుకుని విడిచిపెట్టాలా? లేకపోతే ఈ పాపాలు పెరిగిపోయి నిత్యంలాగా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఆకాశానికి వెళ్ళిపోయి మొరబెడితే చెట్టుకి కాయ ఉంటుంది, అది పండితే రాలిపోతుంది. లోకంలో ఒక వాడుక ఉంది, పాపం పెరిగితే రాలిపోతావు. కనుక ఈ పాపం చేసేవారు కూడా భయం ఉంటుంది, ఏదో చిన్న చిన్నవి చేస్తూ ఒప్పుకుంటా భయపడతారు. కొంతమంది తెగించి భయం లేకుండా, దేవుని భయం, మనుషుల భయం లేకుండా విస్తరించి విచ్చలవిడిగా తెగించి పాపాలు చేస్తే ఆకాశానికి వెళ్ళిపోయి మొరపెడితే దేవుడు భూమి మీద ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు వాని జీవితాన్ని. జాగ్రత్త, నీ పాపం యొక్క కొలత ఎలాగుందో జాగ్రత్త. నువ్వు కొలిచిన కొలత ప్రకారమే కొలవబడుతుందని యేసుప్రభు చెప్తున్నాడు. కనుక మన పాపాలు ఆకాశానికి వెళ్ళి మొరపెట్టకముందే మన రక్షకుడైన యేసుక్రీస్తు శిలువునాథుడు కలవరి కొండకాడ మోకరించి కన్నీటితో మన పాపాలను రక్తములో కడుక్కుని దేవుని దగ్గరికి వెళ్లకుండా మళ్ళీ మనం కాచుకుని కాపాడుకోవలసినటువంటి వారం ఉన్నాం. మన పాపాలు ఆకాశానికి వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టక ముందే మనం ఒప్పుకోవాల. దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుంటామంటే దేవుడు శిక్షను అమలు చేస్తున్నాడు. శిక్ష వస్తుంది భూమి మీద. మరి వరుసలో దైవ సేవకులు భార్యాభర్తలు సువార్త చేస్తుంటే అక్కడున్న ప్రజలు వారిని దిగంబరులుగా చేసి హింసించారు. అది న్యాయమేనా? నువ్వు ఒక మతములో ఉన్నావు కదా, నీ మతములో ఉన్న దేవుడు, నీ మతములో ఉన్న దేవత అలా చెప్పారా? నువ్వు ఒక మతములో ఉన్నావు, నువ్వు ఒక దేవుడిని నమ్మావు, మేము మా దేవుడు యేసుదేవుడు నమ్ముకున్నాం, మా యేసుదేవుడి గురించి నీకు చెప్తున్నాం, నీకు ఇష్టం లేకపోతే వినవద్దు, చెప్పొద్దు అని చెప్పు. అలాగ దిగంబరులుగా చేసి అవమానపరుచుట అది నీ మతానికి సంబంధించిందేనా? నీ మనస్సాక్షి నిన్నేం చేస్తుంది? కనుక నేను ప్రార్థన చేసినప్పుడు ఒక దర్శనం వచ్చింది. దేవుడు ఒక అగ్ని ప్రవాహం, ఆయన కోపం వెళుతుంది అక్కడికి. కనుక దేవుడు అంటున్నాడు, ఎవరిని విడిచిపెట్టను? ఆయన చూచే దేవుడు, సజీవుడైన దేవుడు, ఆయన రాయరప్ప కాదు. ఏలియా యెహోవా అయిన దేవుడు
ఆనాటి 430 మంది ఆ బయలు ప్రవక్తలు అగ్ని రావాలని వారు ఎన్నో ప్రార్థనలు ఎన్నెన్నో చేసినా కూడా ఉలికిన వాళ్ళేడు పలికిన వాళ్ళేడు ఉంటేనే కదా, ఉన్నవాడును అనువాడును యెహోవా, ఉన్నవాడును అనువాడును రోషము గల దేవుడు. కనుక ఆయన శిక్ష పంపుతున్నాడు, దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, శిక్ష పంపుతున్నాడు. దేవుడు కళ్ళు మూసుకుని ఉండేవాడు కాదు, సజీవుడు. ఆయన సింహాసనంలో నుండి భూమి మీద చూస్తున్నాడు. ఒక ఇసుక రేణువు కూడా ఆయన కనుదృష్టికి మరుగే ఉండనేరదు. కనుక దేవుని భయం అనేది మన హృదయంలో మనం కలిగి ఉండాల. ఆ సీనాయి కొండ మీద దేవుడు వచ్చినప్పుడు ఇశ్రాయేలు భయపడిపోయి, అయ్యా మోషే మీరు మాతో మాట్లాడండి, దేవుని స్వరం వినలేకపోతున్నాం, కారు మబ్బులలో ఆయన స్వరము ఉరుము వంటి స్వరం వినలేకపోతున్నాం. దేవుని భయము మీకుండాలా, దేవుడు పరీక్షించడానికి వచ్చాడు, దేవుని భయం మీకుండాలి. కనుక దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారమే దానికి ఇయ్యడి, దాని క్రియలు చెప్పున దానికి రెట్టింపు చేయుడి, అది కలిపిన పాత్రలు దాని కొరకు రెండింతలు కలిపి పెట్టుడి. పాపమునకు జీతం మరణం, పాపానికి శిక్ష ఉంది. దొంగతనం చేస్తే జైలు శిక్ష, నరహత్య చేస్తే ఉరి శిక్ష. భూమి మీద గవర్నమెంట్, పరలోక గవర్నమెంట్ ఉంది. పరలోకము న్యాయాధిపతి ఉన్నాడు, పరమ న్యాయాధిపతి దేవుడు. కనుక మనిషి తన దేహముతో చేసేటువంటి మంచి క్రియలైతే పరల, చెడ్డ క్రియలైతే దానికి తీర్పు ఉంది. కనుక క్రీస్తు విరోధి అనేవాడు, వాని భార్య అనేటువంటి వేశ్య సంఘము తప్పుడు బోధలు చేసి ఆనాటి ప్రజలకు ఏం చెప్పిందంటే, మీరు మత్తు పానీయాలు తాగండి పాపము కాదు, మీరు దొంగతనాలు చేయండి, దుర్మార్గ పనులు చేయండి, వ్యభిచారం చేయండి, ఏ పాపం చేసినా తప్పు కాదు అని బోధించింది. గనక ఆ బోధను బట్టి మీరు పడిపోయి పాపం చేశారు గనక పాపానికి శిక్ష ఉంది. గనక మీకు ఏ పాపమైతే నేర్పిందో, ఏ పాపం ద్వారా మీకు శిక్ష క్రీస్తు విరోధి అంతక్రీస్తు సాతానుడు అబద్ధ ప్రవక్త తెప్పించాడో, ఆ శిక్ష వాని మీదే మరలా వేయండి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అంటే వాడు అంటించినటువంటి పాపాన్ని విడిచిపెట్టు, వాడు నేర్పించినటువంటి ఆ దురలవాటును విడిచిపెట్టు, వాడు నీకు అవలంబింప చేసినటువంటి ఆ చెడు నుడిచిపెట్టు, వాడి మీదే వేసేయి, ఈ చెడు నీదే. దైవజనుడు దేవదాసయ్య గారు సైతాన్ ఎదిరింపులు రాశారు. సైతాన్ని మనము ఎదిరించినట్లయితే వాడు సిగ్గుపడి ఉండలేక భయపడి పారిపోతాడు. అందులో కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి. సైతానా, ఈ చెడుగు నీదే, ఈ పాపము నీదే, అది నీ మీదే వేయించున్నాను అని ఆయన సబ్జెక్టు రాశారు. కనుక దేవుని పిల్లారు, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, అది నీకు ఏ పాపమైతే నేర్పిందో, ఏ పాపం ద్వారా నిన్ను శిక్ష అనుభవించే వ్యక్తిగా చేసిందో, శిక్షార్హుడిగా చేసిందో, దేవుడు చెప్తున్నాడు దానికే తిప్పి కొట్టండి అని దేవుడు చెప్తాడు. ఇప్పుడు ఆడు నీకు ఒక త్రాగుడు అలవాటు నేర్పించాడు సైతాన్, ఈ తాగుడు అలవాటు నీది కనుక నేను తాగుడు మానేస్తున్నా, ఈ తాగుడు పాపము, ఇంతవరకు తాగుడు గారు వచ్చిన శిక్ష నీ మీదే వేస్తున్నాను, రెట్టింపేస్తున్నానని చెప్పి దాని మీద తిప్పి కొట్టండి, దాని అలవాట్లు దాని లక్షణాలు విడిచిపెట్టండి అని దేవుడు చెప్తున్నాడు. దాని క్రియలు చెప్పిన దానికి రెట్టింపు చేయడి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కనుక పాపమును వాడు ప్రవేశపెట్టిన పాపాన్ని మనము క్రీస్తు రక్తము చేత పరిశుద్ధులమై పరిశుద్ధత చేత వాడి పాపాన్ని మనం జయించాలి. సాతాను నువ్వు ఎక్కడున్నా శోధిస్తాడు, నువ్వు ఎక్కడున్నా నిన్ను వెంబడిస్తాడు, ఎక్కడున్నా నిన్ను ఫాలో అవుతాడు. వాడు విడిచిపెట్టండి నిన్ను. గెత్సెమనే తోటలోనే యేసుప్రభు శిష్యులు సైతం విడిచిపెట్ల, శోధించడానికి సిద్ధంగా ఉన్నాడు, శోధించాడు, పడేశాడు. కనుక వాడు ఎక్కడున్నా కూడా మనం శోధిస్తూనే ఉంటాడు, బాధిస్తూనే ఉంటాడు. కనుక వాడిని జయించగలిగినటువంటి స్థలం ఒక్కటి, అదేంటంటే కలవరి శిలువ. యేసుక్రీస్తు శిలువను ఎప్పుడు ధ్యానం చేయి, ఆశతో సోదరని దైవజనుడు దేవదాసయ్య గారు పాట రాశారు. కనుక నిలువుగా మోకరించి కలవరి కొండ మనసులో తెచ్చుకుని శిలువలో వేలాడుతున్న యేసు ప్రభు, ఆయన గాయాల్లోంచి స్రవించిన రక్తము, ఆ గాయాలు, ఆయన రక్తము, ఆయన త్యాగము, యేసు ప్రభు శిలువను చూచినప్పుడు ఆ శిలువ శక్తి నీలో దిగి నీలో ఉన్న సైతాను శక్తి, దాని అలవాట్లు, వాడి ఆలోచనలన్నీ కూడా పారిపోతాయి, నాశనమైపోతాయి, ఓడిపోతాయి. కనుక ప్రతిరోజు నువ్వు శిలువను ధ్యానం చేయి, అప్పుడు వాడు ప్రవేశపెట్టిన పాపం వాడి మీద వేసి జయశీలుడుగా జయశీలురాలువుగా రెండో రాకల్లో పెళ్లి కుమార్తెగా సిద్ధపడి మధ్యాకాశమునకు పెళ్లి కుమారుడికి వచ్చిన యేసు ప్రభుని ఎదుర్కొనే ధన్యత పరిశుద్ధాత్ముడు మన ఎల్లరికి అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, విన్న వాక్యం ఫలింప చేయమని యేసు నామని అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్.
ప్రదీపముగా తండ్రి రాజ్యములో సూర్యునిలా కాంతులతో తేజరిల్లెదవు.